Hi, hello, namaste. Pallavi akka channel swagatham. Ee roju manam video lo pineapple juice ee vidhanga cheskovalane vishayam ee roju video lo share cheyabothunnanandi. Munduga kotta vallu unna channel chustunte subscribe cheskondi alage bell button. Ippudu aithe video loki velipodam. Enti pineapple mokkalu chupistunnaru anukuntunnaru kada. Ivi maa adabarchi vaalla inti daggara unnayandi. Vaalla intiki vellinappudu naaku rendu pineapples ichindannamata. Naalugu rojulu vaatini paper lo katti pakkana pettina tarvata muggayi. Pandina tarvata ee vidhanga unnayandi. Ee rendu pineapples kuda. చాలా బాగుందన్నమాట ఎమ్మి ఎమ్మిగా ఉంది ఇప్పుడు కూడా తోటలో పండిన అంతే కదండి ఎంతో టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఒక పైనాపిల్తో జ్యూస్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని చూద్దాము ముందుగా పీల్ అప్ చేసేసుకుందామండి చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎంత గట్టిగా కోసినా సరే చాలా టైం పట్టింది నాకైతే పైనాపిల్ మొత్తం తొక్కంత తీసేయడం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే జారిపోతుందన్నమాట పైనాపిల్ కాబట్టి ఈ విధంగా నెమ్మదిగా తీసుకోండి ఒకసారి చేయి కడుక్కున్న తర్వాత మళ్ళీ తీసినట్లయితే మీకు చేయి జారకుండా ఉంటుంది లేదంటే ముక్కలు కోసినప్పుడు కూడా జారిపోతాయండి ఇది చాలా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ అన్నమాట ఇది తినడం వలన తాగడం వలన మన జీర్ణకోశ వ్యవస్థ అనేది చాలా మెరుగుపడుతుందండి అంటే చాలామందికి మలబద్ధకం లాంటివి ఉంటాయి కదా వారందరికీ కూడాని మంచి ఉపాయం ఈ జ్యూస్ కనుక మీరు రోజుకు ఒక గ్లాస్ తాగినట్లయితే లేదంటే ముక్కలుగా తిన్నా కూడా మంచి ఫలితం అనేది ఉంటుందండి చూసారా చేతికి జారిపోతుందండి కాబట్టి ఒకసారి కడుక్కొని చేతులు కడే మీరు కోసినట్లయితే చాలా బాగా వస్తాయి ప్లెయిన్ గానే అసలు ముక్కలు ముక్కలుగా ఉన్నప్పుడు తిన్నప్పుడే చాలా బాగుందండి చూసారా ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను మీరు ఎంతమందికి ఇష్టం అండి నా కమెంట్లో చెప్పండి మీకు పైనాపిల్ జ్యూస్ ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ ఎప్పటికప్పుడు తింటూ ఉండాలి ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఒక జ్యూస్ జార్ తీసుకుందాము దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు చాలామంది పాలు వేసుకుంటారండి వేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే పాలను అవాయిడ్ చేసేసేయండి నేనైతే ఇక్కడ పాలతోటి చేస్తున్నాను పైనాపిల్ జ్యూస్ని ఇప్పుడైతే జ్యూస్ జార్లో వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు షుగర్ కూడా వేసేసుకుందామండి ఇక్కడ నేను 5 స్పూన్లు షుగర్ వేసుకుంటున్నానండి ఇది పెద్ద స్పూన్ అన్నమాట 5 స్పూన్లు షుగర్ అయితే సరిపోయింది ఒక పైనాపిల్కి అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇది మిక్సీ జార్ వేసుకున్న తర్వాత మీకు పిప్పు వస్తుందండి ఆ పిప్పుతో కూడా తాగొచ్చు లేదంటే పిప్పు లేకుండా కూడా తాగొచ్చు ఇక్కడైతే నేను ఒక పావుసేరు పాలు తీసుకున్నానండి పావు లీటర్ అన్నమాట మిక్సీ వేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది చూసారు ఎంత మెత్తగా వచ్చిందో కాబట్టి ఇలాగే తాగేయచ్చండి ఏం పర్వాలేదు నేను కొంచెం పలచగా ఉంటుంది కదా అని చెప్పి తిక్కగా తాగలేక పాలు కలుపుతున్నాను మీరు ఇష్టమైతే కలుపుకోవచ్చు లేదంటే అక్కర్లేదండి చూసారు ఇప్పుడైతే నేను వడగట్టేస్తున్నాను వడగట్టిన తర్వాత ఈ విధంగా ఉంది ఇంకేముందండి మనకు రెడీ అయిపోయినట్టే కదా ఫైనల్గా ఇంకేం వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ ఓకే ఇంకా ఫైనల్గా ఐస్ క్యూబ్స్ వేసేసి గడగడ తాగేయడమే చూసారు ఎంత చక్కగా ఈజీగా పైనాపిల్ జ్యూస్ పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ విధంగా అయితే నలుగురికి సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఒక పైనాపిల్ అనేది గ్లాస్లో చక్కగా ఐస్ క్యూబ్స్ వేసుకుని సాయంత్రం వేళ తాగినట్లే సమ్మర్లో ఆ సమ్మర్ అంతా కూడా మర్చిపోతాం అన్నమాట చూసారా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం పల్లవి యొక్క ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్.